గిరిజన కుంభమేళ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర హుండీల లెక్కింపు వరంగల్లో ప్రారంభమైంది. హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో హుండీలు తెరుచుకున్నాయి. భూపాలపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్, దేవాదాయ శాఖ ఈడీ, మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ సమక్షంలో హుండీల లెక్కింపు ప్రారంభించారు. మొత్తం 452 హుండీలు ఉండగా అందులో 24 క్లాత్ హుండీలు, 3 ఒడిబియ్యం హుండీలు ఉన్నాయి. 200 మందికి దేవాదాయ శాఖ సిబ్బందితో పాటు మరో 200 మంది సేవా ట్రస్ట్ సభ్యులు హుండీలను లెక్కిస్తూ ఉన్నారు. భారీ కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య లెక్కింపు జరుగుతోంది. లెక్కింపు కేంద్రంలో అణువణువు కనిపించేలా సీసీ కెమెరాలను ఏర్పాటుతో పాటు పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన బందోబస్తులో హుండీల లెక్కింపు కొనసాగుతోందని, లెక్కింపు 10 రోజుల సమయం పడుతుందని దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ శ్రీనివాసరాజు తెలిపారు.